रूपा प्लीज डोंट माइंड నాకు అర్జెంట్ గా ఒక మీటింగ్ ఉంది సారీ ఆ నో చెప్పినంత నాకు అర్థమైంది ఆకర్ష సంగతి నేను చూసుకుంటాను ఓకేనా యు డోంట్ వరీ ఆ నువ్వు ఇంకా బయలుదేరు సీ యు అగైన్ మరి బావన్ రే ప్రమంటారా యా వై నాట్ రమను ఓకే మేడం యా టేక్ కేర్ ఆ బై రే ఏమైందిరా అది ఏమైందిరా మేడం ఆ చిన్ని తప్పించుకుంది మేడం వాట్ చిన్ని తప్పించుకుందా మరి ఇక్కడే నిలబడ్డారేంటి వెళ్ళండి వెళ్ళి పట్టుకోండి దాన్ని మల్లేష్ बिडनी यादा की यदल पालू उ देवड़े दय गलोड़ अटारे यादा की दय कलगट्ला सोमी अन्नी पापालु चेसनामा कापाड़ सोमी बिड्डनी कापाड़ वती बिटने कापाड़े ना काड़ की सेर्चु स्वामी वेरे दारिला कापाड़ स्वामी कंड मुंदुकु वच्चे अलु स्वामी नारा शंकरा सिन्ने ना कंड मुंदुकु वच्चे अलु शंकरा इदे वाटरा तल्ली बिड्डनो सारी कलिपेवा सिन्ने ना कंड मुंदुकु वच्चे अलु चे अलु स्वामी अनवसर अरवमाको ने కాకపోతే నువ్వు రెండు దినాలు ఈడనే ఉండాల వాట్ అదేదో నాకు తెలియదు గాని నేను చెప్పింది మాత్రం నిజం రే అసలు నువ్వు ఎవరురా నన్ను ఎందుకు ఇక్కడ లాక్ చేసావ్ ఏ అయన్నీ చెప్పబడల నువ్వు ఈడనే ఉండాల అంతే ఎక్కువగా అరిసినావనుకో
చంపేస్తా. ఇదిగో కనీసం నా ఫోన్ అయినా ఇచ్చి వెళ్ళు. ఆ తెలివి నీ ఒక్కదానికే కాదమ్మి, నాకు ఉండాది. ఫోన్ ఇస్తే నువ్వేం చేస్తావో నాకు ఎరికే. నువ్వేండే ఉండు, అల్లరి చేసినావు అనుకో కూడు కూడా పెట్టను. రెండు దినాల్లోనే చచ్చిపోతావు. రేయ్ చెప్పరా ఏం చేస్తుండవు. అరే సీనా, నువ్వు చెప్పినట్టే చేసినానరా. దాన్ని ఓ ఇంట్లో బంధించేసిన. అక్కడికి ఎవరు రారుగా? ఎవరు రారా? అది చచ్చిపోయినా మన కాటికాపురోడి ఇల్లు. సరే మరి దాన్ని పోను. అది లాగేసుకున్నాగా. దాన్ని ఉండనివ్వో, జాగ్రత్తగా చూసుకో. నీకు డబ్బులు నేను పంపిస్తా, మళ్ళీ ఫోన్ చేసి ఏం చేయాలనో చెప్తా. అట్నేరా. వజ్రావతి మనసులు నేను వాళ్ళ కాడికి పోతే వజ్రావతికి చెప్పేస్తారు. నేను ఇప్పుడు పోవాల్సింది నేస్తం కాడికి. నన్ను ఎత్తుకలాడుతూ వచ్చిండదా? ఇప్పుడేమి కంటపడితే నన్ను వజ్రావతికి అప్పచెప్పేస్తుంది. నా బతుకుని నాశనం చేసిన దాని కండ్లు పడకూడదు. నువ్విక్కడున్నావా? నీ కోసం ఇల్లంతా వెతికాను. ఇదిగో దేవుడి ప్రసాదం. ఏంటి రవణమ్మా, నువ్విక్కడ నిలబడి ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టున్నావు? అవ్వమ్మగారు ఎదురు చూస్తా ఉంటా, కంట్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తా ఉంటా. ఎవరికోసం? నా బిడ్డ కోసరం, ఇంకెవరి కోసరం? ఏంటి చిన్ని కోసమా?
నీకు చిన్ని ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. మరి ఇక్కడికి వస్తుందని ఎలా చెప్తున్నావు? నమ్మకం. ఆ దేవుని మీద ఉన్న నమ్మకం. నేను ఆ దేవుడికి చాలా గట్టిగా దండం పెట్టుకొని మొక్కుకున్నా. ఆ దేవుడు తీసుకొచ్చేస్తాడు అమ్మగారు. నా బిడ్డ యాడున్నా ఇడిపించి ఈడికి తీసుకొచ్చేస్తాడు. రావణమ్మ, సీతమ్మ వారిని వెతకడానికి బయలుదేరిన హనుమంతుల వారిలో కనిపించిన నమ్మకం నీలో కనిపిస్తోంది. నీ నమ్మకం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా చిన్ని వచ్చేస్తుందంటావా? యాందమ్మా, మీకు నమ్మకం లేదా? ఇప్పటి వరకు కేవలం చిన్ని ఇక్కడికి వచ్చేయాలనే కోరిక మాత్రమే ఉండేది. ఆ కోరిక తీర్చమని దేవుడికి ఎన్నో పూజలు చేశాను. కానీ ఇప్పుడు నిన్ను చూశాక నమ్మకం గురించిన ఒక కథ గుర్తొస్తోంది. ఒక ఊళ్ళో కొన్నేళ్లపాటు వర్షాలే పడలేదంట. ఒక స్వామీజీ వచ్చి వర్షాల కోసం యాగం చేయాలని చెప్పారంట. అప్పుడందరూ యాగానికి వచ్చారంట. ఒక చిన్న పిల్లాడు మాత్రం ఒక గొడుగుతో యాగం దగ్గరికొచ్చాడంట. ఆ పిల్లాన్ని చూసి ఎవరో, రే యాగానికి గొడుగెందుకు తెచ్చావు అని అడిగారంట. దానికి ఆ పిల్లాడు చెప్పిన సమాధానం, యాగం అవ్వగానే వర్షం వస్తుందిగా అందుకే అని. ఆ పిల్లాడి నమ్మకానికి ముచ్చట పడి యాగం అవ్వగానే దేవుడు వర్షం కురిపించాడంట. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది రావణమ్మా. నీ నమ్మకం ఖచ్చితంగా నిజమవుతుందనే నమ్మకం కుదిరింది. నా నేస్తాన్ని చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. అమ్మగారి ఆశ, ఆవిడ నమ్మకం, నా నమ్మకం, నా ఆశ తీరితే నా బిడ్డ ఈడికి వచ్చేస్తాది. ఖచ్చితంగా వస్తాది. ఎటుపోయిందిరా? ఏంటి మల్లేష్, టెన్షన్ పడుతున్నావా? నేను నిన్ను షూట్ చేస్తానేమోనని టెన్షన్ పడుతున్నావా? లేదు, చేయను. నేను నిన్ను షూట్ చేయను. కానీ నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. నాకు తెలుసు చిన్ని ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి కారణం నువ్వేనని. నాకు తెలుసు నేను నీకెంత చెప్పాను, అది నాకు చాలా ఇంపార్టెంట్ అని. కానీ నువ్వు దాన్ని వదిలేశావు. అలా ఎలా వదిలేశావు మల్లేష్? మేడం గారు, ప్లీజ్ మేడం గారు,
నన్నేం చేయకండి, నేను కావాలని వదిలేలేదు. ఏదో ఆ పిల్ల ఒకసారి. అరే ఎందుకు ఇంత భయపడుతున్నావు? నిన్ను నేను చేయను. చేయాల్సి వస్తే నీ బ్యాచ్ మొత్తం అందరి ప్రాణాలు తీయాలి కదా. అవును, మరి చిన్ని తప్పించుకోవడానికి కారణం మీ అందరి నిర్లక్ష్యమే కదా. ఇందులో నీ ఒక్కడు తప్పే ఉంది. అంటే మేడం గారు, చిన్నిని నేను వదిలేశానని రావట్లేదు ఇక కోపం? నువ్వు ఒక్కడివే వదిలేస్తావని నేను ఎలా అనుకుంటాను? నువ్వు అంటే అర్థం మీ వాళ్ళందరూ అని. అయినా చిన్ని తప్పించుకోవడానికి కారణం మీరెవరు కాదులే. కాదు, అదిగో ఆ రూప, అదే గనక ఇక్కడికి రాకపోతే చిన్ని మిస్ అయ్యే అవకాశమే ఉండేది కాదు కదా. కదా అంతే కదా, అదే కారణం. అయిపోయింది, మిస్ అయిపోయింది, మిస్ అయిపోయింది. అసలు అసలు ఈ స్ట్రెస్ ఉంది చూసావు, అదే అదే ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఈ ఒత్తిడిలో ఉన్నప్పుడు నా పక్కన ఎవరు లేరనుకో నేనేం చేస్తానో తెలుసా? తెలుసా? ఓ గాడ్, నాకు కూడా తెలియదు ఏం చేస్తాను. అందుకే అందుకే పక్కన నిన్నుండమన్నాను. దొరుకుతుందంటావా మేడం గారు? అదే అదే ఆ చిన్ని మనోళ్ళకి దొరుకుతుందంటావా? అందరూ వెతకడానికి వెళ్ళారు కదా మేడం, దొరికేస్తుందని నాకు అనిపిస్తుంది. దొరుకుతుంది, దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. దొరకాలి. దొరికేస్తుంది. శారదమ్మ గారు ఇల్లు ఆడుందో తెలుసా? తెలియదా? మీకు శారదమ్మ గారు ఇల్లు ఆడుందో తెలుసా? మాకు తెలియదమ్మా. శారదమ్మ గారు ఇల్లు ఆడుందో తెలుసా? ఇలా నేరుగా నడుచుకుంటేళ్ళండి, కుడిచేదేపు తిరగండి, మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి ఎడంచేదేపు తిరిగితే నాలుగో ఇల్లు. అవునా? అలాగేమ్మా. కుదరలేదా లేక వజ్రావతి?